నమస్తే స్వాగతం నేను రేవతి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తలు నాయకులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లును తిరస్కరించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఉత్తర్ప్రదేశ్లో పంతొమ్మిది సంవత్సరాల మనీషాను దారుణంగా మానభంగం చేసి నాలుకను కోసిన హంతకులను చూపించకుండా బీజేపీ కాపాడటం యావత్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీయడమే అన్నారు రాహుల్ గాంధీకి వెంటనే యోగి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ టీపీసీసీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఎస్సిస్ఎల్ అధ్యక్షులు రాములు యూత్ కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ బ్రదర్ అలీ రాజేశ్వర్ రెడ్డి కొండారెడ్డి కుమార్ రెడ్డి వార్డ్ సభ్యులు వీరారెడ్డి రామస్వామి సత్యన్న గోపాల్ ప్రేమ్ కుమార్ మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు నిన్న గ్రామానికి వెళ్తా ఉంటే అక్కడ పోలీసులు జరిగింది అవమానకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ స్థానిక పోలీసులు మహానేత అయినటువంటి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని కింద పడదోసి మరి లాఠీ చార్జ్ చేసి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను ఒక మహానేత తను చేసిన తప్పేంది రోడ్డు మీద తిరగడం కూడా తప్ప బాహ్య ప్రపంచంలో సంచరించడం కూడా మనుషులకు హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను మోడీ అమిత్ షా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మట్టి కరుస్తారు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా కనువిప్పు కలిగే పరిస్థితులు ప్రజలు తెస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ప్రతి విషయం